హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి రుచులు బై అశ్విని. ఈరోజు మన రెసిపీ టమాటో కొత్తిమీర చట్నీ. ఇది చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా చేస్తారండి. ఈరోజు మన స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. ఫస్ట్ వచ్చేసి మనం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, పోపు దినుసులు, టమాటాస్ తీసుకున్నామండి. 1/2 కేజీ టమాటాస్ తీసుకున్నాం. ముందుగా కడాయి ఆన్ చేసుకుని, స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో ధనియాలు అలాగే నువ్వులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తీసుకుని లైట్గా దోరగా వేయించుకోవాలండి. మరీ మీడియంలో పెట్టకూడదు, మరియాలను సిమ్లో పెట్టకూడదు, నార్మల్గా వేయించుకోవాలి. అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఇందాక మనం చూపించినట్టుగా అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి. ఇవన్నీ ముందు ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ పోపులు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం తర్వాత రెసిపీ ఏంటన్నా చూద్దాం. అదే సేమ్ కడాయిలో ఇందాక ఆల్రెడీ పోపులో ఆయిల్ ఉంటుంది కదా, ఇంకా యాడ్ చేయని అవసరం లేదు. అందుకే అందులో 1 4/4 కేజీ టమాటా తీసుకున్నాను. అలాగే కొంచెం అరకట్ట కొత్తిమీర, 1 15 దాకా మిర్చి తీసుకున్నాను. 1 చింతపండు నిమ్మకాయ సజ్జంతది నానబెట్టుకుని వేసుకోవాలండి. పచ్చిమిర్చి నేను సాల్ట్ అడ్జస్ట్ సరిపడా వేసుకోండి, రుచికి సరిపడా. పచ్చిమిర్చి ఎందుకంటే నేను 15 తీసుకున్నది, ఈ టమాటా పులుపుకి కారం ఇదవుతుందండి. బాగా మగ్గాలండి. ఇది మగ్గిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలి, కొంచెం వాటర్ ఉంచుకోవాలి. పోపులో మిక్సీ జార్లో ఇందాక వేయించిన ధనియాలు, నువ్వులు అలాగే పోపులు కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా పచ్చడికి ఏవైతే మనం ఫ్రై ప్యాన్లో ఫ్రై చేసుకున్నామో ఆ టమాటా ముద్దంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం, ఫ్లేవర్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి, అలానే చిటికెడు పసుపు అండ్ సాల్ట్ అన్న చూసుకుని వేసుకోవాలి. అండ్ ఇంగువ, ఇక్కడ ఇంగువ యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 10 15 దాకా వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుని అదంతా పైన కొంచెం పోపు ఉంచుకుని ఆ పోపు అనేది యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర ఉంది కానీ కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, పైన నేను వేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోండి, టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, ఎందులోకైనా అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.